Hello friends, welcome back to our channel. ఈ రోజు మన వీడియోలో ధనుర్మాసం 2021 ప్రారంభం మరియు ముగింపు తేదీలు ధనుర్మాసం యొక్క విశిష్టత పూజా విధానం ధనుర్మాసంలో ఏమేమి నైవేద్యాలు పెట్టాలి గోదాదేవి యొక్క కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ 2021 ధనుర్మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు సూర్యుడు ధనుసు రాశి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది మరలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది 2021 డిసెంబర్ 16 గురువారం తిథి త్రయోదశి ధనుర్మాసం పూజా ప్రారంభం మధ్యాహ్నం 12:26 ప్రారంభమవుతుంది 2022 జనవరి 14 శుక్రవారం తిథి వచ్చేసి ద్వాదశి మకర రాశి సంక్రమణం రాత్రి 8:14 వరకు ఉంటుంది ఈ రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది ధనుర్మాసం అంటేనే విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసాన్ని పండుగ నెల పెట్టడం అంటారు ఈ ధనుర్మాసం విష్ణుమూర్తిని మధుసూదనుడు అని పూజలు అందుకుంటాడు గోదాదేవి యొక్క కథ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గోదాదేవిని ఆండాలు అని కూడా అంటారు తమిళనాడులోని శ్రీవల్లి పుత్తూరులోని విష్ణుచిత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని యొక్క అసలు పేరు భట్టనాథుడు అతను నిరంతరం విష్ణుభక్తిలో నిమగ్నమై ఉండేవాడు పూల తోటను తులసి మాలలను పెంచి ఆ పువ్వులతో రకరకాల మాలలను కట్టి వాటిని విష్ణుమూర్తికి అలంకరించేవాడు ఒకనాడు భగవంతుని పూజకు పువ్వులను కోస్తుండగా తులసి వనంలోని భూమి నుండి బయటకు వచ్చిన ఒక చిన్న పాప కనిపించింది ఆ పాపకు గోదా అని పేరు పెట్టి పెంచుకునేవాడు గోదా అంటే అర్థం గో అంటే భూమి ధా అంటే ఇవ్వబడినది భూమి చేత ఇవ్వబడినది అని అర్థం గోదాదేవి కూడా విష్ణుచిత్తుని పెంపకంలో విష్ణుమూర్తి పట్ల అపరిమితమైన భక్తి భావనలో ఉండేది తండ్రి విష్ణుచిత్తుడు తన శిష్యులకు చెప్పిన బోధనలను విష్ణుభక్తి తత్వాన్ని నిరంతరం కృష్ణుని పట్ల భక్తి భావనతో ఉండేది విష్ణుచిత్తుడు విష్ణుమూర్తికి కోసి ఇచ్చిన పువ్వులను గోదాదేవి మాలలుగా కట్టి భగవంతునికి వేసే ఆ మాలలను ఎంతో అందముగా ఉన్నాయో లేదో తెలుసుకోవటానికి ముందుగానే తను అలంకరించుకుని చూసుకుని భగవంతునికి సమర్పించేది ఒకరోజు అది చూసిన విష్ణుచిత్తుడు ఇన్ని రోజులుగా గోదాదేవి ధరించిన మాలలను విష్ణుమూర్తికి సమర్పించినందుకు అపరాధంగా బాధపడుతూ ఉండేవాడు అప్పుడు విష్ణుమూర్తి స్వప్నంలో కనిపించి గోదాదేవి అలంకరించుకున్న మాలలను తనకు సమర్పించటం ఎంతో ఇష్టమని ఆ విధంగా చేయటం అపరాధం కాదని తెలియజేస్తాడు ఆ స్వప్నం నుండి బయటకు వచ్చి విష్ణుచిత్తుడు ఆనందాన్ని పొందుతాడు ఇక గోదాదేవి విష్ణుభక్తితోనే యుక్త వయసుకు వస్తుంది గోదాదేవి విష్ణుభక్తితో ఆ విష్ణుమూర్తినే తన భర్తగా పొందాలని అనుకుంటుంది తనకు భగవంతునికి ఉన్న భక్తి ప్రేమ తెలిపే విధంగా తిరుప్పావై అనే పేరుతో 30 పాసురాలను రచించింది ఇప్పటికీ కూడా కలియుగ దైవం వెంకటేశ్వరునికి ఈ ధనుర్మాసంలో ఈ తిరుప్పావై పాసురాలలో రోజు ఒక్కొక్క చప్పున పాడుతూ ఉంటారు అంతటి గొప్ప పాసురాలను రచించిన గోదాదేవి ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి కాత్యాయని వ్రతాన్ని చేస్తుంది ఈ కాత్యాయని వ్రతాన్ని ద్వాపర యుగంలో గోపికలు ఆచరించి విష్ణుణ్ణి భర్తగా పొందారు అదేవిధంగా గోదాదేవి కూడా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుతుంది తండ్రి అయిన విష్ణుచితునికి విష్ణుమూర్తి స్వప్నంలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని రమ్మని చెప్పగా
విష్ణుచితుడు తన కుమార్తె అయిన గోదాదేవిని పెళ్ళికూతురులాగా అలంకరించి ప్రజలందరితో కలిసి శ్రీరంగానికి బయలుదేరతాడు. అక్కడ గుడిలోని అర్చకులకు ముందుగానే తెలియజేయడం వలన గోదాదేవి రంగనాథుని సమీపించి వివాహం చేసుకుని గుడిలోని రంగనాథునిలో ఐక్యమైపోతుంది. అది చూసిన విష్ణుచిత్తుడు తన కుమార్తె కోసం బాధపడిన విష్ణుభక్తితో అర్థం చేసుకుంటాడు. మనకు తెలిసిన 12 మంది ఆళ్వారులలో విష్ణుచిత్తుడు, గోదాదేవి కూడా ఉన్నారు. ఈ 12 మంది ఆళ్వారులలో గోదాదేవి ఒకరు. ఈవిడ శ్రీమూర్తి అవడం ప్రత్యేకత. గోదాదేవి వివాహం సంక్రాంతి పండుగ ముందు రోజు భోగినాడు జరిగింది. అందువల్ల ప్రతి వైష్ణవ దేవాలయాలు భోగి రోజున గోదాదేవి విష్ణుమూర్తికి కళ్యాణం జరిపిస్తారు. ఈ ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందుగానే లెగిచి ఇంటిని శుభ్రం చేసుకుని గోదాదేవి రచించిన పాసురాలను చదువుకుంటారు. నైవేద్యంగా కట్టుపొంగలి నైవేద్యంగా పెడతారు. ఈ మాసంలో గోదాదేవి కథను తెలుసుకుని విష్ణుమూర్తిని మధుసూదనుడు అను పేరుతో శ్రీ గోదా రంగనాథస్వామి నమః అని స్మరించుకుని పూజ చేసుకోవాలి. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు కాచాయిని వ్రతం చేయడం వలన మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం చెబుతుంది. ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ మాసంలో వివాహాలు అనేవి చేసుకోరు. ఈ కథను చదివినా విన్నా అన్నీ శుభాలు జరుగుతాయి. ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులు వేసుకుని గొబ్బెమ్మలను పెట్టి బీపిండితో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతోటి అలంకరించుకుని పూజ చేసుకుని లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ధనుర్మాసంలో విష్ణు సహస్రనామం చదివి తులసి సమర్పిస్తే అన్ని శుభాలు జరుగుతాయి. ఈ మాసంలో 30 రోజులు ఏ ఒక్కరోజు కుదరకపోయినా 15 రోజులు కానీ 8 రోజులు లేదా ఒక్కరోజు చేసినా చాలా మంచిది. ఈ నెలలో బ్రహ్మముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేస్తారు. ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా సరే సత్ఫలితాన్ని ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక సబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.